సో ఇప్పుడు మనము తిరుపణాళ్వారనే ఒక తిరుపణాళ్వారికి తిరుపణాళ్వారు ఎక్కువేమైనా పాడలేదు పది పది పాటలు పాడడం తిరుపణాలు పాడలేక అది ఆ గ్రంథం కింద అమలనాదిపిరాణం తిరుపణాళ్వారు రాసిన గ్రంథం వచ్చేసి అమలనాదిపిరాణం అనే గ్రంథము ఆ అమలుడిని స్పాట్లెస్ పర్సన్ని పాడింది అమలని నిమ్మలను విమలను అందరి ఏ కల్మషం లేదయ్యా లేదయ్యా అని మంచి పాడినాడు మనం తెలుసుకుందాము తిరుపణాళ్వారు తిరుపణాళ్వారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు రోహిణి నక్షత్రంలో నిచుళాపురి నిచుళాపురి అంటే శ్రీరంగం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో అండ్ మన రంగనాథుల్లో ఒక ప్రాక్ట ఉంది నిచుళాపురి ఈయన వెళ్తాడు కూడా ఆమెను మీట్ చేయడానికి సీక్రెట్గా వెళ్తాడు కూడా ఇప్పుడు కూడా వెళ్తాడు పెళ్ళి ఎంత అవుతుంది నిచుళాపురి తిరుక్కోడియూరు అని అక్కడ పేరు అమ్మవారి పేరు నాచార్ అమ్మది పేరు రిజిస్ట్రేషన్ అంత నాచార్ కోవిల ఈయన ఒక సైడ్ ఉంటాడు అమ్మవారు ఈయనకు ఉత్సవమూర్తి రెండు టెంపుల్కి ఒకటే ఆ గుడికి ఈ గుడికి భర్త ఒకటే ఇలాంటి చిన్నవాడు ఇక్కడే ఉంటాడు శ్రీరంగంలో ఉంటాడు ఒకరోజు రంగనాథ్ అక్కడ వేరే ఒక అమ్మాయిని అంటే వేరే ఒక భక్తురాలని భక్తురాలు పిలిస్తే పోయినాడు ఒక ముస్లిం ఉంటుంది ఆ ముస్లిం రంగాన్ని పిలిచింది ఆ ముస్లిమ్మ రంగాన్ని పిలిస్తే భగవంతుడు అక్కడ పోయినాడు అక్కడ పోయేసి అక్కడ ఒకరోజు ఉండేసి వాళ్ళు ఇక్కడ వేడివేడిగా తింటాడు చాలా చల్ల పడింది పాతదు తిన్న అలవాటు అంత లేదు శిశీ విటల కుమారికి వేడివేడిగా తింటాడు ఎంతో రాజులాగా ఉంటాడంటే నైవేద్యం పెట్టేసి మనం పూజలు కట్టన వేసుకునేసి తర్వాత ప్లేట్ పట్టుకుని అసిస్టెంట్ పూజలు ప్లేట్ పట్టుకుని అంత నిలబడి మళ్ళీ ఆయన పూజలు ఇంకా తులసి ఎక్కడ వెతుక్కొని తులసి వేసి దేవుడిని అంత వెయిట్ చేపిస్తాం అట్టంత లేదు అన్నీ రెడీ చేసి భోగ వస్తుందంటే ఒక దీపం పట్టుకుని వస్తారు ఆ దీపం అక్కడ కనిపిస్తుందంటే ఒకడు బెల్లు కొడుతూ ఉంటారు ఆ బెల్లు కొడుతూ ఉంటే పూజారి రెడీ అవుతాడు ఇంకా దేవుడిని తినడానికి పిలు వచ్చాను అప్పుడు వేద మంత్రాలు వస్తుంది వేద మంత్రం పాడతారు అప్పుడు దేవుడు రాబ్బా కూర్చోడో తిను అని పిలుస్తారు అట్లా పిలిస్తే అప్పుడు వచ్చి తింటారు అక్కడ పోయి నిన్నర్ధ సబ్దన్నం సబ్దన్నం తెలుసు కదా నిన్నర్ధన్నానికి నీళ్ళు పోసి మర్చటి రోజు విలేజ్లో అంతా అదే కదా ఎనర్జీ పొలలు పనిచేసే వాళ్ళకి ఆ సబ్దన్నం తినేసి అది ఆకుర సబ్జీతోటి నిన్న ఈరోజు ఆకుర సబ్జీ నిన్నర్థ సబ్దన్నం తినేసి అక్కడ ఉంటాడు ఆ రోజు నైట్ ఆ ముస్లిం దగ్గర ఉండేసి శ్రీరంగం గురించి మంచిగా అంతా ఆడుతూ పాడుతున్నాడు రంగనాథ్ చిన్న రంగనాథ్ ఆడుతూ పాడుతుంటే ఇంకా 3 రోజుల తర్వాత ఈ మనవడు ఏమైనట్టు వరద మనవడు ఉన్నాడు ఆయన పేరు రంగ ఆయన కావేరులు వరదలు వచ్చేసి ఆయన శ్రీరంగం కూర్చున్నారు ఆయన శ్రీరంగం సేఫ్టీగా ఆయన ఉన్నారు రంగనాథ స్వామి వాళ్ళ ఇంట్లో సేఫ్టీగా ఉన్నారు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు 3 రోజుల తర్వాత ఈ భక్తుడు కావేరులు వరదలు అంత తక్కువైపోయింది ఈ భక్తుడు అక్కడికి వెళ్తారు వాళ్ళ మనవాడు ముస్లిం అది మనవాడు ఆయన అక్కడికి వెళ్తాడు ఆయన వచ్చేసి రంగనాథ్ ఇక్కడికి వచ్చేస్తాడు ఈ పిల్లడు అమ్మ నేను శ్రీరంగం పోయినాను అవ్వ శ్రీరంగం పెద్ద పెద్ద పిల్లర్లు ఉంటాయి ఓ దేవుడు ఎంత బాగుంటాడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దైవ భక్తుల మీద మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ముస్లిం తిట్టింది ఈ కన్నడలంటే 60 వయసు 60 మొరలు అని చెప్పేసి ఈ 60 దాటితే కొద్దిగా తిక్కమ్మక అయిపోతాయి మనకు ఎక్కదు కదా ఇప్పుడు ఒక బయటకు పోవాలంటే మొబైల్ కావాలా ఇంకా స్పెక్స్ కావాలా ఒక బ్యాగ్ సపరేట్గా ఉండాలి 60 దాటితే షుగర్ ట్యాబ్లెట్లు బీపీ ట్యాబ్లెట్లు గ్లూకోజ్ ఏదో ఉంటాయి వాడు ఒక సపరేట్ ఒక క్యారీ బ్యాగ్ పట్టుకోవాలి దీనికోసమే బిస్కెట్లు షుగర్ ఉంటే వాళ్ళకి అప్పుడప్పుడు తినడానికి ఇట్లా ఉంటాయి 60 దాటితే ఇంకంతే అరలో మరలో ఎక్కదు ఒక 10 సార్లు చెప్పాలి ఎక్కడ ఏది పెట్టినా గుర్తే ఉండదు మొబైల్ ఎక్కడ పెట్టినా గుర్తుంటుంది మళ్ళీ మనం ఏదో రింగ్ చేసుకుని ఆ మొబైల్ ఎక్కడ ఉంది ఇంకా కళ్ళతలకు దానికి ఏది రింగ్ టోన్ లేదు దాన్ని ఇంకా వెతికి వెతికి వీడికి ఫస్టే కళ్ళు కనపడదు ఆ వెతికి వెతికి చేస్తాం ఒక కళ్ళ దగ్గర ఎదుకలంటే ఆడపిల్లడు కానీ చెప్పాలి అది ఎక్కడ ఉంది అని చెప్పేసి అట్లా ఈ 60 దాటితే కొద్దిగా తిక్కమక్క అయిపోతుంది ముస్లిం అన్నింది మేము పాత శరీరం ఇది ఏమి నా దిమకేం ఖరాబ్ కాలేదు మేము 3 పూట తిండి నా కళ్ళు ముందు తిరిగి నేను బాగా చూస్తున్నానంటే ఆయనని లేదమ్మా లేదమ్మా నేను శ్రీరంగాలు ఉన్నాను లేదప్పా నువ్వు ఇక్కడ ఉన్నావు అని ఆర్గ్యుమెంట్ చేసి లాస్ట్కి తీసుకున్నాడు సాక్షాత్ భగవంతుడు ఎక్కడికో వచ్చినాడు ఇప్పుడు కూడా దేవుడు అక్కడికి వెళ్తాడు 16 కిలోమీటర్ దూరము నైట్ మోసుకొని పోతారు దేవుడు పూజారులు ఇప్పుడు కూడా ఉంది కావేరి
క్రాస్ చేసుకుని దేవుడిని మోసుకుని అక్కడ పోతారు. అక్కడ అదే సత్తర్ నమిస్తారు, నిన్ననే చేసి పెడతారు. ఇక్కడ వేడి తింటాను అక్కడే వేడి పెట్టరు. ఆ ముసలి మా దేవుడు ఆ రోజు ఏం పెట్టిందో అదే జీఎం. ఆ ఊరు అంతా పండగని పోయేదారు మనకు పాలు చాయ్ తాగి వాళ్ళకి చాయ్ బిస్కెట్లు అన్ని ఇస్తారు పోయేదారులు. చాలా గ్రాండ్గా ఉంటుంది నైట్ కావేరి రంగనాథ్ పోవడము. వెయ్యి మందికి ఎక్కుంటారు నైట్ తిరగడానికి అంతటి బాగుంటుంది, జాలిగా ఉంటుంది. అట్లా అందరు అక్కడికి వెళ్తారు. ఈయనేం చేస్తుంది అక్కడ పోయి వచ్చే లోపల దారి ఈమె ఒక రాజకుమారుడుగా కమలవల్లి నాశారు ఉంటుంది. ఆమెను చూసుకునేసి అది పట్ల ప్రేమ వచ్చింది. అయితే ఎట్లు చెప్పేదాం అమ్మాయిలకి చెప్పగలుగుతామా భార్య ఇంట్లో ఉన్నాయి అది ఒకటి కాదు, శ్రీదేవి ఉంది, భూదేవి ఉంది, ఇంకా నీలాదేవి ఉంది, ఆండాళ్ళు ఉంది, పాప రీసెంట్గా పెళ్ళైంది భార్య ఆండాళ్ళు పెరుగుంది, తర్వాత ఇంకా ముస్లిం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు తులక నాచారు. ఆమె ఢిల్లీలో ఉంటుంది, ఈయన ఒక 40 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు కూడా రొట్టె తింటాడు, ఏ దివ్య దేశ పెరుమల రొట్టె తిన్నాడు. చపాతీలు తిరుపతిలో అందరూ బాలాజీకి పెట్టారు, కానీ ఇక్కడ రొట్టెలు తెలిసారు. ఆ ఢిల్లీలో కొన్నాళ్ళు ఉండి నార్త్ ఇండియన్ ఫుడ్కి అలవాటు అయిపోయి రొట్టెకి చక్కెర వేసుకుని వెన్న వేసుకొని రోల్ చేసుకొని తింటాడు దాన్ని. ఇప్పుడు కూడా ఉంది పొద్దున 9 రొట్టెలు ఆఫర్లు ఉన్నాయి. మళ్ళీ ఆమె ముస్లిం ఫ్యామిలీ కాబట్టి ఆమెకి ధోతి కట్టడం అంతా రాదు, ముస్లిం లుంగి కదా కట్టేది. ఇప్పుడు కూడా చర్చెస్ లుంగి కట్టుకుంటాడు ఈయన కూడా. అభిషేకం చేసినప్పుడు లుంగి ఆమె స్నానం చేపిస్తా ఉండింది దీనికి లుంగి వేసుకునేసి. ఇప్పుడు కూడా దేవుడు అభిషేకం చేసినప్పుడు లుంగి కట్టేది, మంచి చర్చెస్ అది అదే ముస్లిమ్స్ కడతారు కదా అటువంటి లుంగి కట్టుకుంటాడు ఆమె ఆమె ఒకటి ఉంది సైడ్లు. మళ్ళీ పడితాన పత్ని ఆ గడప దాటకుండా నాకు రంగనాథ్ తప్ప నాకు ఇంకెవరు చూడదు అని చెప్పి చదవక ఇంటి లోపల ఉంటుంది. ఇప్పుడు పడితాండ పత్ని అంటారు, ముస్లిమ్స్ ఆక్రమణ చేసినప్పుడు కూడా గుడి లోపల దాచుకునేది కానీ బయటికి పోలే. శ్రీరంగనాచారి శ్రీ ఆమె ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా కులశేఖరరావు కూతురు కూడా పెళ్లి చేసుకున్నాడు, ఇళ్ళే అని ఒక కులశేఖరరావు కూతురు ఉంది, ఆమెను కూడా మామ అని పిలుచుకునేసి ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆల్మోస్ట్ 8 వరకు ఉన్నాయి లోపలే. ఎట్లా భరిస్తాడా మేమంతా ఒక్కొక్క దానికి ఎందుకు తనకలాడతారు మీకు తెలుసు. 9 పెట్టుకున్నాడు పాప భరించదంటే ఆయన కాదు చాలా తమిళ అంటారు రిస్క్ వాళ్ళ రసం సాపడం మాత్రమే చెప్పేసి ఆ రిస్క్ తీసుకోవడం అంటే రసం ఇన్నాడు దేవుడు అది ఏమి ఇది కాదు చాలా సింపుల్ ఎంత భరించగలుగుతారు అది తిరుపణాలు దీంట్లో వస్తున్నాయి ఎట్లా భరిస్తాడు అని చెప్పేసి దేవుడు. అట్లా ఆయన ఆ దివ్యమైన ఒక ఊరు ఈ నిచ్చలాపురి అక్కడ ఈ అమ్మాయిని చూసి అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయి భార్యలకు చెప్పకుండా ఉండలేడు తన భావనల్ని. ఇక్కడ శరీరంలో సౌండ్ లేకుండా ఒక పని జరగదు, అమ్మా వాడిని ఏమంటారంటే కాలక్షేపకి చూసి దేవుడికి పేరే పెట్టినాడు ఈ ప్రసంగాలు డిస్టర్బ్ చేసే వాడని. హరికథలు డిస్టర్బ్ హరికథ చెప్తా ఉంటాం మంచిగా అప్పుడు డై డై అని వస్తూ ఉంటాడు బయటకు. అక్కడ అప్పుడు ఉండే ఆళ్ళు ఓ వీడు స్టార్ట్ అయిందా అని చెప్పేసి ఇంకా కొంచెం మంది అయితే రామాంజాచారి పిలిచినా కూడా బయటకు వచ్చేవాడు కాదు వాళ్ళు. ఈయన రోజు బయటకు వస్తాడు, ఏదో ఒకరోజు బయటకు వస్తే మంచి భక్తుడు పోయి చూస్తుంటే దండం పెట్టచ్చు. వీడు రోజు వస్తూ ఉంటే మనం మన పని చేసుకోలేదా ఈయన చూసుకోవచ్చు. రామాంజాచారి ఒక శిష్యుడు ఉంటాడు వడగనండి అని చెప్పేసి ఆయన పాలు వేడి చేస్తూ ఉంటాడు. పాలు వేడి చేస్తూ ఉంటే స్వామి బయట వస్తూ ఉంటాడు. రామాంజాచారి అన్నాడు ఏ రావయ్యా స్వామిని చూసుకొని పోవచ్చు రా బయటకు రా ఆయన అంటే మీరు మీ దేవుడిని చూసుకోండి నేను నా దేవుడిని చూసుకుంటాను నేను ఆయన చూడడానికి పట్టుకుని పాలు పొంగిపోయి బయటకు వస్తాయి మళ్ళీ వస్తే రామాంజాచారి పాలియాలి కదా మళ్ళీ పాలకి ఎక్కడ పోయారు రాత్రి ఆయన మీరు మీ దేవుడిని చూసుకోండి నేను నా దేవుడిని చూసుకుంటాను. నేను వస్తూ ఉంటాడు ఎక్కడ హరికథలు జరుగుతుందో కూడా ఈయన సౌండ్ పెట్టుకుని వస్తూ ఉంటాడు. ఆయన సౌండ్ లేకుండా బయటకు రాడు. కానీ ఇక్కడ పూజలకు చెప్తాడు అక్కడ ఒక అమ్మాయిని చూసాను చాలా బాగుంది పెళ్లి చేసుకోవాలని ఉంది అని వీళ్ళకి భార్యకు చెప్తే ఇంక గోల గోల అవుతుంది మనం ఓర్చుకోదు ఏవో భార్యలు కూడా ఓర్చుకోరు కదా మన లేటెస్ట్ అయిపోతారు కానీ మనం వెళ్ళాలని చెప్పేసి పూజలు అన్నాడు. మళ్ళీ వేదాలు దివ్య ప్రబంధాలు ఏమవుతుంది కప్పేసేయండి నన్ను పూర్తిగా పల్లకి కప్పేసి బయటికి పోతాము ఇంకా ఒకటి బయటకు పోతారు తీసుకొని పోతారు తీసుకొని పోయేసి సీక్రెట్గా 3 వెళ్ళిపోతారు. పొద్దున లక్ష్మీదేవి ఇంకా స్నానం అంతా చేసుకుని నేను మామూలు భోగం మంటపం 4 మంటపం ఉంటాయి కదా శీతకం భోగ మంటపం తిన్నడము తిరగడము విషయంలో టైం టు టైం ఎంత క్రౌడ్ అని ఉండి వెయిట్ చేయడు. తిరుపతి బాలాజీ గట్ట అనేసి అయ్యా ఇంకొక 2 అవర్స్ ఉంటారు 2 లక్షలు వస్తాయి ఓకేనా సరే
పనుకోడు ఉంటాను అన్నాడు. ఆయన నీ 5 కోట్లు వచ్చినా గానీ నైట్ అలా అయిపోయిందా తలపేంటి రా రేపు రమ్మను. ఈయన నిలబడు ఆయన అయితే ఆడు ఒక పూజ ఆలోచిస్తున్నప్పుడు వస్తాడు దేవుడా పనుకోకుండా ఈడు వస్తాడు కౌశల్య ప్రజా రామేత్ర ఆడు బయటకు వస్తాడు ఇటు లోపలికి పోతాడు ఇంకే నిద్రెప్పుడు అది ఆయన బయటకు వచ్చినప్పుడు ఇంకా లోపలికి పోయినాడు కొద్ది గ్యాప్ ఉంది కదా అంటే పనుకొని లేస్తాడు డబ్బులో నిలబడుతున్నాయని ఆయన పాప జీవామృతం అంటారు. ఆయన పుష్ప మంటపము 4 మంటపము పుష్ప మంటపము భోగ మంటపము కాంచి త్యాగ మంటపము మేలుకొట్టచి జ్ఞాన మంటపము ఇది 4 మంటపాలు. ఇంకా అమృతం 5 ఉన్నాయి పంచ అమృతము తిరుపతి బాలాజీ జీవామృతం. జీవిల్ని తన వైపుకు లాగుతాడంట డబ్బులు ఇచ్చో ఏదో చేసి లాగుతాడు రా రా పాదాలు చూడు నాది లాగుతాడు. ఈయన వచ్చేసి గానామృతం ఎవరు నంపేరు మాట శ్రీరంగం బయటికి లోపల రావడం మ్యూజిక్ పోతా ఉండాలి పాటలు చెవులు వినపడుతుండాలి గానామృతం. మేలుకోట వచ్చి ఆయన రామామృతం రాముడు ఫేవరేట్ డీటీ మేలుకోట రాముడు వర్షిప్ చేసినాడు కృష్ణుడు వర్షిప్ చేసినాడు. మైసూర్లో ఉంటాయి మైసూర్ నుంచి ఒక 57 కిలోమీటర్లు మేలుకోట అని చిలువనారాయణ స్వామి చాలా స్పెషల్. ఆయన కూడా రామాంజేశ్వరుడు పిలిస్తే గోడ నుంచి పరిగెత్తుకుని వచ్చి రామాంజ తోట పైన కూర్చున్నాడు విగ్రహం చాలా విశేషమైన విగ్రహం చాలా బాగుంటుంది ఊరు ప్రశాంతంగా ఉంటాయి ఎంత కాంగా ఉంటాయి ఏ డిస్టర్బెన్స్ చిన్నపిల్లడు 9కి లేస్తాడు మనకు కూడా భయం లేదు మన మంగళారతి జపము అన్ని ప్రసాదం కూడా అయిన తర్వాత పోయి చూడొచ్చు అప్పుడు ఆయన అప్పుడే లేచిండు చిన్నపిల్లడు చిలువనారాయణ స్వామి వైకుంఠం నుంచి డైమండ్ కిరీటము అక్కడ ఉంటాయి వైరముడి అని చెప్పేసి చాలా స్పెషల్ బ్యాంకులు పెడతారు ఇయర్లీ వన్స్ తీసుకుని బయటకు వస్తారు అది సూర్యోదయమే చూడదు ఈరోజు సాయంత్రం తెస్తారు రేపు సూర్యోదయం లోపల మళ్ళీ బ్యాంకులు పెట్టేస్తారు కాస్ట్లీ కాబట్టి వైరముడిస్తాం యూట్యూబ్లు కూడా కొట్టేస్తాయి వైరముడిస్తాం అని చెప్పేసి అట్లా ఆయన అక్కడ ఉంటాడు. ఈయన వచ్చి మళ్ళీ చెన్నై పాఠశాల తిని ఉంటాడు ఆయన వచ్చేసి గీతామృతం ఆయన ఒక్కసారి చూస్తే భగవద్గీత మొత్తం చూసిన పలు గీతామృతం అట్లా పంచ అమృతము 4 మంటపాలు భోగ మంటప శ్రీరంగం పుష్ప మంటప తిరుపతిలో మన ఫ్లవర్స్ అంత వేయడానికి ఒక్కోరు ఓన్లీ దేవుడికి మాత్ర ఫ్లవర్స్ పుష్ప మంటపం తర్వాత త్యాగ మంటపం వరదరాజ్ త్యాగపురుషుడు అందు వరం దదా తీరద వరద వరం దదా ఇది వరద ఇచ్చే గుణమే ఇస్తూ ఉంటాడు ఎంతీతలు ఎవరిని పంపాడు ఈయన వరదరాజ్ తర్వాత మేలుకోటే జ్ఞాన మంటపం చదువాలా తెలుసుకోవాలంటే మేలుకోటలు ఉండాలని శ్రీ వైష్ణవుడు చెప్తారు. అట్లా విశేషమైన ప్లేస్ ఒకవేళ 108 దివ్యదేశం మనకు చూడడానికి కుదరలేకపోతే కూడా తిరుపతి బాలాజీ శ్రీరంగము మేలుకోట కంచి వరదరాజస్వామి వీళ్ళు 4 చూసినా కదా 108 దివ్యదేశం చూసినా ఫలం వస్తుందంట. అట్లా ఈయన గానామృతం కదా నీకు మళ్ళీ పాటలు అంత వద్దా అంటే పాటలు వేదాలు దివ్య ప్రబంధాలు పాట పాడేవాళ్ళు ఎండక కట్టెగుడ్డ నీడక మంచు పడకుండా వేసి పందిరలు అదంతా ఏమి పోతాడు అక్కడ పోదామంటాడు అక్కడ పోతాడు అక్కడ ఆమె పెళ్లి చేసుకుంటాడు. లక్ష్మీదేవి పొద్దునైన భోగం మంటపం టైం టైం పనుకుంటాడు టైం టైం లేచాడు ఈయన ఎక్కడ పోయినాడని చూస్తే చూస్తే లేడు స్వామి లేడు అరే కరెక్ట్ 6 పావుకు లేచేవాడు పొద్దున పొద్దున ఎక్కడ పోయినాడని మళ్ళీ ఒకసారి అర్జెంటుకి వెళ్తాడంట తన భక్తుని రక్షించడానికని గజేంద్ర మోక్ష అటువంటిది ఏమన్నా అర్జెంట్ అయితే లక్ష్మికి చెప్పకుండా పరిగెత్తాడానికి లక్ష్మీదేవి అంటుండే అయ్యో ఈ హరిదాసుల పైన ఉండే ప్రేమ నా పట్ల కూడా లేదే ఈయనకని చెప్పేసి సిరిదేవి లిల్లో అయ్యి నా పట్ల లేదే ఆయనకు ఎంత ప్రేమిస్తారు తన భక్తుల్ని తన దాసుల్ని అని చెప్పేసి లక్ష్మీదేవి ఏమంటారు పొసెసివ్ అంటారు కదా ఈ అమ్మాయికి ఫీల్ అమ్మాయిని ఫీల్ అవుతుంది అరే నా పట్ల కూడా అంత ప్రేమ నా పట్ల కూడా అంత లవ్ లేదు ఆయనకు ఎంత భక్తులు ఎంత ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అంత ప్రేమించే దేవుడు ఆయన లక్ష్మీదేవి అంటే అట్లయినా పోయి ఉంటాడంటే ఈ కబోర్ట్ అంతా ఇంకా డోర్ వేసిన ఓపెన్ చేసిన డోర్ క్లోజ్ చేయలే అర్జెంట్ అర్జెంట్ ఏదో తీసిన దొంగతనం చేసిన అమ్మవారి ఆమె గిఫ్ట్ చేయడానికి అది అర్జెంటుగా అంత తీసింది కాజల్ డబ్బు కూడా లేదు అరే భక్తులు దర్శించడానికి కాజల్ డబ్బాతో ఏం పని ఈవెన్ డౌట్ వచ్చింది ఏదో ఈయన కృష్ణలీలా గుర్తుకొచ్చినట్టు ఉంది స్వామి ఏదో లపట చేసినాడు ఈరోజు అని చెప్పి పట్టుకోవాలని చెప్పేసి ఇంక ఇద్దరు సకిల్ని పంపించినాడు పంపిస్తే అక్కడ పెళ్లి అయిపోయి ఆలింగనం చేసుకుని అక్కడ హ్యాపీగా ఉన్నాడు. సర్లే ఒకసారి కదా మాట్లాడుతుంది అక్కడే కూర్చోడు కదా ఇంత పెద్ద బిల్డింగ్ వదిలేసి అక్కడికి వస్తాడు చిన్న గుడిసెల్గా ఇక్కడ వస్తాడు మళ్ళీ ఇదే కదా అండి పర్మనెంట్ ఊరు ఇక్కడికి వస్తాడు మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఏం కొద్ది డౌట్ మిమ్మల్ని తెలుస్తా తెలియదా తెలుసా తెలియదు అక్కడ పోయిందని వచ్చినప్పుడు ఇంట్లో ఒకరు ఇద్దరు భార్యలు ఉన్నారు ఇద్దరు భార్యలను పట్టుకొని పోతాం ఫస్ట్ పట్టుకొని పోయి వాళ్ళ ఇంటికి పోతాం పోయినప్పుడు ఏదైనా ఫేస్లో మార్పు వచ్చిందంటే
ఆమెకు తెలియదు. మార్పు రాలేదంటే ఆమెకు తెలియదు, మార్పు వచ్చిందంటే ఆమెకు తెలుసు. నేను డౌన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇద్దరు బ్యాగ్ని పట్టుకొని మరుసటి రోజు గుడికి పోతాడు. గుడికి పోతే ఆమె లక్ష్మీదేవి నాకేదో బాధగా ఉంది, ఆమెను ఇంకొక ఆమెను చేసుకున్నాడని నేను చెప్తే వీళ్ళిద్దరు బాధపడతారు. పాప అనే గొప్పతనం చెప్పుకుని వాళ్ళు మనల్ని కూడా చూడరు. వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు ఇట్లా పేస్ట్ పేస్ట్ చూసుకునేసి నంపేరు మన మధ్యలో ఉంటాడు. వాళ్ళు ఒకరొకరు మాట్లాడుతుంటారు, ఎంత మంచివాడు మన భర్త, ఎంత మంచివాడు. ఆ ఇద్దరు మాట్లాడుతుంటారండి. మనుషులు చూడు, ఎప్పుడన్నా బయటకు వస్తారు అకౌంట్ చెక్ చేయడానికి ఒకసారి వస్తారు, గోడౌన్లో గోడ ఎంతో ధాన్యాలు ఎంతో చూడడానికి వస్తారు. అప్పుడు ఈయన పట్టుకుని వస్తారు, లేదా తిడతారు వాళ్ళు. నీ పండుకొని ఉన్నా మరి రేపు ఒక బువ ఉందా లేదని అందుకు వాటి మనకు దండి గుందని చూపించడానికి ఒక రోజు ఆ ధాన్యాలు గో సంగ్రహమైన రూమ్కి తీసుకుని వస్తారు. అట్లా మిగిలిన రోజు తీటర్స్ రాడు, డిస్టర్బెన్స్ అని ఇప్పుడు పట్టుకుంటారు. ఓన్లీ ఫెస్టివల్స్ ఫస్ట్ టైం సెవెంత్ డే రెండు వేసాల బయటకు తీసుకుంటారు సార్. మళ్ళీ 12 రోజులు ఆయన ఒకటే చేసుకుంటాడు ఫెస్టివల్, వీళ్ళు పట్టుకుని రాడు. అట్లా పట్టుకొని వస్తారు. అప్పుడు మధ్య వీళ్ళు వేరెప్పుడు లేదు. అట్లా శ్రీదేవి బుద్ధిని పట్టుకుని గుడికి వచ్చినాడు. గుడికి వస్తే లక్ష్మీదేవి నాకు ఏదో బాధ ఉంది, ఇంకా వీళ్ళు ముందే డిస్కస్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతాం, వాళ్ళు బాధపడతారు, ఇంకొద్దులని చెప్పేసి తీసుకుని రాడు. అట్లా వెళ్ళిపోతాడు. అట్లా మామూలుగా వాళ్ళకి లక్ష్మీదేవి చెప్పడానికి పోదు, ఈ విషయం అంతా ఏం చెప్పడానికి పోదు, ఇట్లా జరిగింది నాకు తెలుస్తుంది, మంచిగానే మాట్లాడి మంచిగానే కనిపిస్తుంది, ఈయన కనిపిస్తా ఆయనకు తెలియదు అని చెప్పేసి ఇంత మంచిగా మాట ఆడంతా మాట్లాడి కనబెట్టచ్చు, మూడు బాగుందా లేదా ఈరోజు ఈయన మాటను తెలిసిపోయింది, ఈరోజు బాగానే ఉంది అని చెప్పేసి సరే మార్చి రోజు బర్త్డే లక్ష్మీదేవి మంచి గాలండి పట్టుకుని వచ్చినాడు. మంచి ఏం మంచి ప్రేమము ఉంది, ప్రేమ ఉంది, శాశ్వత ప్రేమ ఉంది ఒకరినొకరు. ఎట్లా సూర్యుడును ఆ వెలుతుని మనం సపరేట్ చేయలేమా, అట్లా దేవుడిని లక్ష్మీదేవిని ఎప్పుడు సపరేట్ చేయలేము, ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు వాళ్ళు. అట్లా వీళ్ళిద్దరూ ఈ మంచి ప్రేమ అనన్య ప్రేమ ప్రణయ కలం అంటారు. కొన్నిసారి కొట్లాడి కూడా ప్రేమ వస్తాయి, దాంట్లో కూడా కొంచెం లవ్ ఉంటాయి. అట్లా ఈ మాల పట్టుకుని వస్తే లక్ష్మీదేవి అంటుంది, ఏం అవసరం లేదులే, ఆయన లోపల రాని బయట ఉన్నాం మనం, ఏమేమేమేమైంది ఏం లే, దానికి మన ఇన్వెస్టెంట్ ఇంకోటి ఉంటాడు, ఇంకొక ఇద్దరు బ్రోకర్ ఒకటి ఉంటాడు నమ్మాను వారు, అది పసిబిడ్డ, దానికి ఏం ఈ ప్రపంచమే తెలియదు, మనుషులు చూసి కళ్ళు మూసేసింది అది, ఈ ప్రపంచ జ్ఞానం దానికి లేదు పాప, అది ఓన్లీ దేవుడు ఒకటే దానికి. రాత్రి పగలు కంగుం పగలు పాశ్రం ఉంది, రాత్రి పగలు నా కళ్ళు నీళ్ళు వస్తుందప్ప కృష్ణ కృష్ణ నేను ఏం చేయాలని చెప్పేసి బాధపడి ఒక సఖిలాగా అనుకుని తనను సఖిలాగా భావిస్తున్నాను. అట్లా అది బిడ్డ దాని వచ్చి నీ కీర్తన చేస్తూ ఏమైంది లక్ష్మీదేవి, నిన్న ఎక్కడ పోయినా అక్కడికి పోమాను, అది ఏం తెలియదు నాకు బయటకు వచ్చింది, అది నిన్న ఎక్కడ పోయినా అక్కడికి పోమంటుంది, నిన్న ఎక్కడ నేను గుడిలో ఉన్నాను, నేను నిన్న భార్య వెళ్తున్న పట్టుకొని వచ్చిన గుడి నుంచి లేదే నిన్న కాదు ఒకరోజు ముందు ఎక్కడ పోయినా అక్కడ పోమాను, అది ఎక్కడ ఎక్కడ నేను అది లక్ష్మి ఆయనకు తెలియదు ఎక్కడ పోయిందని. మళ్ళీ లక్ష్మీదేవి అన్నాడు, అసలు ఎక్కడ పోయి ఆయన ఇక్కడ ఉన్నాడా, నిన్న కాదబ్బా మొన్న ఒరే ఊరు చెప్పాను కష్టం అవుతుంది సీన్ మొత్తం, అది ఒరే ఊరు పోయినారంటే ఒరే ఊరా, అది నేను చూడదని వినింది కూడా లేదప్ప, నా కళ్ళు చూడలేదు ఆ ఊరుందా అది ఎక్కడ వస్తుంది కూడా అబ్బుదని చెప్పేసి నేనే అట్లంత లేదప్ప, అది ఒరే ఊరు పోయినారంటే లేదా మోసం చేస్తాడు పోయినాడు నైట్ అంతా నిద్రపోలేదు, నైట్ నిద్రపోలేదు కళ్ళు ఎర్రగా ఉంది, మామూలుగా ఈయన కళ్ళు కళ్ళు కూడా స్పెషల్ ఉందప్ప, కోపం వచ్చిన ఎరుపు రాదంటాడు, అది తామర పుల్లాగా ఒక లైట్ పింక్ వస్తాయంట, భీష్మాచార్యని చంపుతానని చెప్పేసి చక్రం పట్టుకొని ఏ పట్టేసావు చక్రం చూడు నా మాట విన్నైందని భీష్మాచార్యుడు హ్యాపీగా ఉన్నాడు, చక్రం పట్టనను పెద్దగా నేను పట్టను అని చెప్పేసి ఎట్లా పట్టుకున్నాను, ఆయన కళ్ళు దూరం ఆ కోపం చూపిలే, అట్లా లైట్గా తామర పుల్లాగానే ఉంది ఆ కోపం రాలే, అప్పుడు కూడా రావాలి కదా నన్ను మన నేను రచ్చగొడతామని కోపం వస్తాయి కదా, ఆయన కోపం రాలే అని చెప్పేసి మళ్ళీ అర్జున్ కాలు బాబా బాబా వద్దు బావరా అని చెప్పేసి నేను అర్జున్ పట్టుకొని పోయినాను. మళ్ళీ అంత కళ్ళు చూడు మంచి టైం టైం పండుకుంటాడు, ఎర్ర ఇప్పుడు ఎట్లు ఎర్రగుంది తామర పూలు అది పిల్లలు కొంటాయి, అది ఇప్పుడు ఎర్రగుంది పండుకోలేదు నైట్ అని, అది నేను నైట్ పండుకోలేదంటే ఆమెకు ఏం అర్థాలు నా ప్రాబ్లమ్స్, జగత్ రక్షకుడు నేను రాత్రి పగలు భక్తులు రక్షిస్తుండాలా ఎక్కడ నిద్రపోతాను, ఊరికినే అందరి మంది పండు అందరి మంది తిరుగుతారు నిద్రపోతాను అని నిద్రపడతాను, నేను ఎక్కడ నిద్రపోతాను మేలుకొని ఉంటాను జస్ట్ ఆయన తలసిపోతాను, నైట్ నిద్ర ఉంటుంది నాకు భక్తులను కాపాడుతుండాలి అందరు కడకాళ్ళు ఎర్రగా అయిపోయిందండి, లేలే ఒళ్ళంతా పసుపు ఉంది కొద్దిగా అనుమానం ఉంది, అక్కడ సౌత్ ఇండియా పోతే అన్ని గుడ్లు పోయి పసుపు ఇస్తారు పసుపు పసుపుగా ఉందప్ప ఒళ్ళంతా నీవు అక్కడ పోయినావంటే ఏ నన్ను పీతాంబరం ఎల్లో కలర్ బా దీని రిఫ్లెక్షన్ అది రిఫ్లెక్షన్
లేదా నీ కస్తూరి తిలకము మంచిగా అమ్ము 5 సార్లు అర్థం చూసుకుంటాడు ఒక తిలకం వేసుకోవడానికి. 5 సార్లు అర్థం చూసుకుని చిట్ట వేసుకుని డ్రెస్ వేసుకుని మళ్ళీ 5 సార్లు చూస్తాడు. కొద్ది కథలతో మళ్ళీ అర్థం చూపించాల, స్వామి డ్రెస్కి ఏం మార్పు రాలే బాగానే ఉన్నావు. మళ్ళీ కొద్దిగా తిరిగితే మళ్ళీ అర్థం చూపించాల, బాగున్నావు బాగున్నావు బాగున్నావు. అంత శృంగార పీరియడ్ ఇంత తిలకం రుద్దిపోయింది మొత్తం తిలకం. అది భక్తులు తీసు రక్షించడానికి వేగంగా పోతాను చూడు, ఆ తిలకం ఆ చెమటలు పడి తిలకం అట్లే కారిపోతాయి. లే మంచి కేశవుడు మంచి అందమైన ఆ వెంటుకలు ఉంటాయి, మంచి చక్కగా అద్దలు చూసుకొని బాగా శృంగారం చేసుకొని వస్తున్నావు కదా, మళ్ళీ ఎక్కడ పోయింది? అదా వేగము భక్తులు రక్షణ మనకి, నాకు ఆ భక్తులను రక్షించే టైంలో నాకు గురకు ఏం ఎక్కదు, నా అలంకారము నా శృంగారం గురించి ఏం ఎక్కదప్ప, అంత స్పీడ్గా వెళ్తూ ఉంటాం కదా, అది గాలి కట్టిట్టు అయిపోతాయి. ఇవే ఈ ఆమెను గట్టిగా పట్టుకుని కొన్ని ఆభరణాలు మార్క్ ఈయన బాడీ పైన సాఫ్ట్ బాడీ కదా, అక్కడ అక్కడ గుచ్చుకుంది కొద్దిగా మార్క్ కనిపిస్తుంది, ఒళ్ళు చూడండి అబ్బా అక్కడక్కడ నగలది మారుతుందంటే అది భక్తిని రక్షించడానికి కొన్నిసారి పొద లోపల పోల్సి వస్తుంది, ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆమెకేం తెలుసు, ఆమెకు నేను అన్ని తిండి పెడుతున్నాను అన్ని తెచ్చి పెడుతున్నాను మంచి తినేసి కాళ్ళు నొక్కతో కూర్చుంటుంది, నా బాధలు బాధ్యతలు ఆమెకి ఏమైనా అర్థం అవుతుందా? ఆమెకు అర్థం కాదు. నమ్మాలి, ఈ గొడవ సగం శ్రీరంగం సగం రోజు గడుస్తాయి. ఇంకో మీరు లోపలికి వచ్చి ట్రై చేస్తే పాలు పండ్లు పెరుగు విసిరేస్తారు, లోపల అసలు రాకూడదు, బయట నిలబడాలి. అమ్మవారి సైడ్ కొన్ని ఉంటుంది వాళ్ళు పార్టీ సపరేట్, ఈయన పార్టీ ఆల్రెడీ రెడ్ అండ్ దొరికిపోయింది ఓడిపోయిన పార్టీ బయట ఉంటాయి, ఇంకా మీడియా ట్రబుల్ ఉంటారు వాడు మాత్రం లోపలికి పోవచ్చు బయటకు రావచ్చు. అమ్మవారి సైడ్ ఉండేవాళ్ళు అమ్మవారి సైడ్ ఉండాలా, అయ్యవారి సైడ్ ఉండాలి అయ్యవారి సైడ్ ఉండాలా, నమ్మాలారు ఉండేవాళ్ళు ఇద్దరు మధ్య తిరుగుతుండాలా, వాళ్ళు మాత్రం పోతుండచ్చు. రా లక్ష్మి, నీకు ఒక మాట అంటాను, నీలాగా ఎంతమందిన దొరుకుతారు లక్ష్మి సహస్ర శత సంభ్రమ సీలిమ, నీలాంటి భార్య ఆయనకి ఎంతమంది తాగి కట్ట రెడీగా ఉన్నారు. మంచి పిల్లడు డబ్బులు ఉంది, మంచి నేటి ఫేమ్ ఉంది, మంచి ఇల్లు ఉంది, తాళి కట్టుకుంటే 90 సంవత్సరాల ముసలివాడికి 18 సంవత్సరాలు అమ్మాయి తాళి కట్టుతుంది, డబ్బులు ఆడి ముసలాడికి 2 సంవత్సరాలు చచ్చిపోతారు మళ్ళీ అకౌంట్ ఆకండి. ఇంకే అనాది పుట్టుక చావడం ఏం లేదు, అంతం పర్మనెంట్గా ఉంటుంది, డై వేసుకున్న అవసరం ఉండదు, చెట్టు పెట్టుకున్న అవసరం లేదు, ఎప్పుడు అట్టే ఉంటాడు. అటువంటి వాడికి తాళి కట్టడం అమ్మలేము తక్కువ అన్నింది అనుకోలేదు. మ్యూజిక్ ప్లే చేయాలన్నా ఫ్లూట్ సూపర్గా వస్తాడు ఏమి అనగదు, అనుకున్న అన్ని క్వాలిటీస్ అమ్మాయిలకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఆయన దగ్గర ఉంది. ఇలాంటి లక్ష్మిలో ఆయనకేం కరువు లేదు లక్ష్మి, ఎంతమందినో దొరుకుతారు. కానీ ఆయన లాంటి భర్త నీకే తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. సముద్ర మతన కాలంలో మాల పట్టుకొని అందరి నీకు తప్పని దొరికింది, కానీ ఈయన దగ్గర ఒక్క తప్పు కూడా దొరకలేదు, స్పాట్లెస్ పర్సన్. ఆయన ఉన్నప్పుడు అర్థం చేసుకుని కొద్దిగా నీవే కనుక్కున్నావు ఇలాంటి భర్త నీకు ఇంకో దొరకడు, కానీ నీలాంటి భార్య ఎంతోమంది ఉందంటే సరే పెద్దవాడు చెప్తున్నాడు లోపల రా అని చెప్పేసి లోపల రానిసి మళ్ళీ పక్కనకు వచ్చుంటారు. ఆ రోజు రెడ్ ఎండ్గా దొరికినాడు కాబట్టి చాలా స్పెషల్గా మెర్సిఫుల్గా ఉంటాడు, అమ్మవారు కూర్చొని ఉంటుంది ఈయన నిలబడి ఉంటాడు, వాళ్ళ కృప చూపేంటే అట్లా సరే కృప నీకు కదా ఇంకా నీకు జన్మంత జరగ వదిలేదా పై పైకుండా పోదాం అంతే టాక కృప రామాన్ చేస్తారు. ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు, కరెక్ట్ ఆ రోజు వచ్చినప్పుడు శరణాగతి గద్దెలు ఇచ్చేసి స్వామి నీకు అర్పణం నీకు సరెండర్ అయినాను, రామాయణ సరెండర్ అయినారు సరే తీసుకున్నాను అంతే లేకుండా మీరు ఇంత అంటారు కానీ మళ్ళీ మీరు అట్టేస్తానులే ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తాడు ఏం లే సరే సరే రామందనా కూర్చో శరణగతి మంటారు దాని మంత సరెండర్ అయిన వాళ్ళు ఉంటారు విభీషణుడు వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. అట్లాంటి ఒక ఊర్లో అవతారం తీసుకున్నదే తిరుపణాళ్ళవారు. తిరుపణాళ్ళవారు ఆయన అయోనిజ అంటే ఎవరిది ఒక గర్భం సంభవడు కాదు, భార్య భర్తలకు మిలనంలో వచ్చిన పిల్లడు కాదు, అక్కడ దొరికినాడు. దొరికినాడు ఈ తిరుపణాళ్ళవారు, ఆయన వచ్చేసి ఈ భగవంతుని యొక్క శ్రీవత్సం ఇక్కడ ఒకటి మార్క్ ఉంటుంది కదా తెల్లది మార్క్, ఆ మార్క్ వెంటికలు తెల్ల వెంటికలు దాని అవతారం ఆయన శ్రీవత్సం ఒక అవతారము తిరుపణాళ్ళవారు. తిరుపణాళ్ళవారు ఆయన రోజు వీణ పట్టుకొని పాడుతూ ఉంటాడు, ఆయన వీణ పట్టుకొని పాడేస్తూ ఉంటాడు దేవుడి గురించి ఎప్పుడు కూడా. ఆయన అంతే ఈ దొరికింది వచ్చేసి చాలా లో క్యాస్ట్ వాళ్ళక ఆడు పెంచడం, వాళ్ళు కూడా పాలు ఇస్తే పాలు తాగలేదు, ఆవు పాలు తాగేసి ఎప్పుడు దేవుడి గురించి పాడేది. అండ్ ఏమంటారు ఇన్స్పిరేషన్ వచ్చేసి నంపాడు వాడు. ఈ ముందు నేను శోభాపూర్లు ఇక్కడే ఇదే క్లాసులో చెప్పిన నంపాడు గురించి, కైశిక పురాణం అని ఉంటుంది దాన్ని ఆయన నంపాడు అని అట్లా దేవుడిని పాడి అర్ధజస్వామ్యం జరిగి తిరుకూరు గుడి స్టోరీ వస్తుంది. ఆయన అంటే దేవుడిని కొద్దిసేపు పాడడం కానీ దేవుడు మనం గుర్తు పెట్టుకుని వైకుంఠాలు తీసుకుని పోతాడు కదా అని చెప్పేసి ఆ ఒక ప్రేమతో ఎప్పుడు పాడుతూ ఉంటాడు.
ఎప్పుడు పాడి ఎప్పుడు ప్రేమగా పాడుతూ ఉంటాడా? ఒకరోజు చాలా ఎక్స్ట్రాస్కి వెళ్ళిపోతాడు ఎప్పుడు దేవుడి గురించి పాడి. ఇట్లా పాడుతూ ఉంటే ఒకరోజు నా రంగనాథ్కి నీళ్ళు తీసుకోవడానికి లోకసారంగ ముని అని చెప్పేసి వాళ్ళంతా వస్తారు. రంగనాథ్కి వాటర్ కావ్య నుంచి పట్టుకొని పోతారు వాటర్. వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు, ఆచారం ఎక్కువ ఉంటాయి, ఇంకా శ్రీ సంప్రదాయం చెప్పే అవసరం లేదు, వేరే క్యాస్ట్ వాళ్ళంతా చాలా లోకసిస్తారు. ఇంకా ఈయన వచ్చి అంత్యజుడు అంటే నాలుగు వర్ణకిన ఇంకా కింద వర్ణములు వాళ్ళు పెంచుతున్నారు అంతే. అట్లా ఈయనకు వచ్చేసి అక్కడ ఈయన అడ్డంగా కూర్చున్నా అని చెప్పేసి వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తారు. ఇది నీరు తీసుకొని పైకి వస్తా ఉన్నారు, పైకి వస్తుంటే ఈయన అడ్డంగా ఉన్నాడు అక్కడ. ఈయనకు తెలియదు పాప కీర్తన చేస్తే ఎక్స్ప్రెస్ పోయి అట్లా ఉన్నాడు. అట్లా ఉంటే ఈయన లేయని చెప్పడానికి వాళ్ళు ఇంకా రాళ్ళతో కొట్టేస్తారు. బ్రాహ్మణుడు రాళ్ళు కొడితే ఒళ్ళంతా రక్తం వస్తుంది, కానీ ఆ భగవద్భక్తిలో ఆ ఒళ్ళంత రక్తం వచ్చింది ఇంకేం అనిపించాను అనిపించలేదు. పాడుతున్నాడు చాలాసేపు తర్వాత బాహ్య బయటకు వచ్చి ఆ కాన్షియస్నెస్ బయటకు వచ్చింది. అయ్యో నేను నా వల్ల పూజలకు ఇబ్బంది అయిపోయింది అని బాధపడతాడు. పూజలకు ఇబ్బంది అని చాలా బాధపడేసి తర్వాత జరుగుతాడు. జరిగి ఎప్పుడైతే లోకసారంగా మనం నీళ్ళు తీసుకుని రంగనాథ్ గుడికి పోతాడా, రంగనాథ్ బాడీ పైన అంతా రక్తం వస్తుంది. రంగనాథ్ తల నుంచి అక్కడక్కడ వీళ్ళు రాలేసి తన భక్తుడికి ఎక్కడెక్కడ కొట్టినారా, ఎట్లా హరిదాస్ ఠాకూర్ని కొట్టినప్పుడు చైతన్య మహాప్రభు ఎట్లా ఇదైందా దెబ్బలు పడిందా, అట్లా భక్తుడికి ఏమన్నా చేస్తే భక్తులు నింద చేసిన వాళ్ళకు అది లాస్ట్కి వచ్చేసి వాళ్ళు భగవంతుని నింద చేయడానికి వస్తారు. అది దాని యొక్క ఎండింగ్ వచ్చి అక్కడికి వస్తుంది. భక్తులు మనం ఏ విధంగా నొప్పించినా కానీ ఫైనల్ స్టేజ్ వచ్చేసి భగవంతుని నొప్పిస్తున్నామని అర్థం మనం. అట్లా ఈయన నొప్పించిన వల్ల దేవుడికి నొప్పి తగిలింది. దేవుడు అన్నాడు, తలుపు వేసుకున్నాడు, నేను చూడడానికి ఇష్టపడను భక్తుల్ని మీకు బాధ పెట్టేవాడిని, నా నీ నీళ్ళొద్దు నీ పూజలో ఏం అవుతుంది. ఫస్ట్ రోజు ఒట్టి రక్త కారి నుంచి భయపడిపోయిన రంగనాథుడు ఇంకా రాజంతా వచ్చినాడు. దేవుడి దగ్గర సారీ అంటాడు, అతడు ఎవరు అపచారం చేసినా తెలియదు, క్షమించాలా, మా దగ్గర ఏం తప్పైందో క్షమించాలంటే రాజు ఆ మునివాహన ఎవరైతే నీళ్ళు తీసుకుని వచ్చినాడని వచ్చినాడా లోకసారంగముని, ఆ లోకసారంగముని పేరు చెప్పేసి ఆయన ఇట్లా తిరుపణాళ్ళని కొట్టినాడని చెప్పేసి. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే నేను శ్రీరంగంలో కాలు పెట్టడానికి నాకు అర్హత లేదని శ్రీరంగం రానే రాలే. కావేరి అవతల ఉన్నాడు కరెక్ట్గా, వాళ్ళని నేను చెప్పే దివ్యదేశం వచ్చేసి రెండో దివ్యదేశం ఈయన పెళ్లి చేసుకునేది అవతల జస్ట్ అది. ఈయన వచ్చి ఇవతల ఉన్నాడు కావేరి, కానీ అక్కడ నుంచి ఇక్కడ దూరం నుంచి గుడి చూసి పాడతాడు కానీ ఇవతల రానే రాడు. ఇప్పుడు కూడా నా కాలు పెడితే ఆ శ్రీరంగం అపవిత్రం అవుతుందో భయం ఆయనకి, అలాంటి పాపిలు అట్లా తన చాలా కిందగా భావిస్తున్నాడు. అట్లా స్వామి అన్నాడు, రేపు ఈయనకు లోకసారంగం నీకు నా భక్తుడిని అపరాధం చేసినావు, రేపు ఆయన నీవు మోసుకొని రావాలని, మోసుకొని కాలు కింద పెట్టకుండా మోసుకొని రావాలంట. అదే రంగనాథ బింది మోసే అదే భుజంతో అక్కడ పోతాడు. అక్కడ పోయి ఆయన భయపడతాడు, ఆయన ఇంత పెద్ద రంగనాథ అర్చకుడు నన్ను మోసుకొని పోతాడు అంటే, లేదు ఇది రంగనాథ ఆజ్ఞ నీ ఫాలో చేయాల్సిందే, నీ భక్తుడు కదా రంగనాథ, రంగనాథుడు బానిస కదా నువ్వు, నీవు మా మాట వినలిస్తుందే, మేము రంగనాథుడు బానిసలే, మా మాట నీవు వినలిస్తుందే రా అని చెప్పేసి ఎక్కిస్తాడు. ఎక్కిసేసి ఒక్కొక్కటే ఆ రాజు గోపు నుంచి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిపోయి ఒక్కొక్కటే ప్రాకారము తిరుక్కొని వస్తాడు. సప్త ఆడేవాళ్ళని చనివిద్దని ఫస్ట్, తర్వాత అట్లే చిత్రవీధి, తర్వాత ఉత్తర వీధి, తర్వాత రంగ విలాస మంటపం, మళ్ళీ అక్కడ సప్త ప్రాకారాలు అట్లే ప్రదక్షిణ చేసుకుని లోపలికి తీసుకుని వస్తారు. లోపలికి తీసుకుని వచ్చేసి ఆ గర్భగుడి పక్కనే అమ్ముకుంటాడు. ఆ గర్భగుడి పక్కన నిలబడినాడు. నిలబడితే రంగనాథ్ ఎదురు ఉన్నాడు, పెద్ద ఆయన పెరిగి పెరమాడు అంటాం మేము, ఆయన పనుకొని ఉన్నాడు. ఈ చిన్నవాడు ఎదురు నిలబడినాడు. ఆ ఈ చిన్న పిల్లుడిని ఎక్కడానికి 20 రూపాయలు ఇచ్చి మార్కెట్కి పోయి టొమాటో తీసుకొని రమ్మంటే దాన్ని 10 మంది పిలుస్తారు. ఒకటేమంటే అది ఏమే ఐఐటి చదవలేదు, దాన్ని బాగా చదివిన వాళ్ళకి ఈ టొమాటో బాగుందని ఎప్పుడు వచ్చింది కుళ్ళిపోయిందా బాగుందా 100 క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఏమో క్వశ్చన్స్ అడిగే ప్రశ్న లేదు. అది చిన్నపిల్లడిని ఎవరు మోసం చేయకూడదు అనిపించారు. చిన్నపిల్లడు పాప తల్లి ఎంతో నమ్మకంతో దీన్ని మోసం చేయరని నమ్మకంతో పంపించుంటుంది తల్లి. ఇంకా పిల్లడిని పిలిచి చూస్తే వాళ్ళు కూడా వ్యాపారం కావాలా, ఇంకా అందరు పిలుస్తారు, ఏ రారా ఇక్కడ రాని. ఆ పిల్ల డబ్బు పట్టుకుంటుంది, బ్యాగులు ఒక బ్యాగ్ ఉంటుంది, చేతులు ఒక 20 రూపాయలు ఉంటుంది. ఈ ఆంటీ దగ్గర పోవాలి, ఈ అంకుల దగ్గర పోవాలి, దానికి అర్థం కాదు, అది పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇక్కడ రాను, మంచి టమాటో ఇస్తుంది, మంచి టమాటో ఇస్తాను పిలుస్తారు కదా. అట్లా
ఈయన తిరుప్పనాడు లోపల పోతే ఆయనకి ఏమైంది అని ఆయన స్టన్ అయిపోయాడు లోపలి. అంటే అది ఆయనకి ఆయన అది ప్రిడిక్ట్ ఆయన అనుకోలేదు ఇట్లా అవుతుంది. ఇంకా చైతన్య మహాప్రభుని వారణాసులు డాన్స్ చేస్తూ ఉంటే చైతన్య మహాను అడుగుతారు, మీరు ఎట్లా మీరు మా దగ్గర కదా దీక్ష తీసుకునేది, మాయవాద సంప్రదాయం కదా మీరు ఫస్ట్ దీక్ష అయింది మీకు, మీరు ఎట్లా అంటే డాన్స్ చేయడము, ఇదంతా భావుక భక్తులు రాముడు చేసేవాడు, విలేజ్లంతా దేవుడి గురించి పాడడము డాన్స్ చేయడము ఇదంతా మనకు శ్రేష్ట మనకంత కాదు. మనం వేద వేదాంతం చదువుకొని ఫిలాసఫికల్గా డిస్కస్ చేసుకుని సన్యాసులు ఎవరిని తాకకుండా అట్లాగా చేయాలా? మీరు ఇది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే, మీరేమి ఇట్లంతా డాన్స్ చేసేది? ఇదంతా మన సిస్టమ్ లేదంటే అయ్యా నాకు కూడా అర్థం కావట్లే, ఈశ్వరుడు నాకేదో ఇది చేయమన్నాడు, నా గురు మహారాజ్ నాకు ఇది చేయమన్నాడు, ఇది చేస్తూ ఉంటే ఏమవుతుంది నాకే అర్థం కావట్లేదు. తర్వాత చెప్తున్నారు అందరు మీరు ఇట్లా ఎగరున్నారు, ఇట్లా పడిపోయినారు, ఇట్లా అయిపోయింది, ఇట్లా తర్వాత ఇట్లా అయింది. నాకు అది నేనేదో భక్తులు గొప్ప స్థాయి వచ్చినప్పుడు నాకు ఇట్లట్లా అవుతుందని మేమేమే ప్రదర్శించేది కాదు, నాకు అది చేస్తూ ఉంటే అట్లా అవుతుందని నాకే అర్థం కావట్లేదు. అట్లా ఈయన ఆ దేవుడిని చూస్తున్నారు, ఆ స్పాట్లెస్ పర్సన్ని చూసి అమలన్ ఆది పిరాన్ అడియర్కెన్ అట్పడతాను, తన బానిసలకు నన్ను బానిసగా చేసినాడు, ఆయన చేసిన పెద్ద సహాయమేమే నన్ను బానిసలకు దాసులకు గులాములకు గులాంగా చేసినాడు. అబ్బా నాడు నేను బతికిపోయినాను, ఆయనకు నన్ను దాసులుగా చేసినాడు. విమలన్ విన్నర్మకోండ్ విన్ వెరియా కొళిల్ వేగడం వెంగడం, ఎవరు ఎవరంటే ఈ బానిసంగా బానిస చేసిందంటే ఆయన తిరుపతి నిలబడి ఉంటాడు కదా, ఆ దేవుడు ఎవడైనా నిలబడి ఉంటాడా వాని ఇక్కడ పనుకొని ఉన్నాడు, అదే దేవుడు నన్ను బానిసంగా చేసినాడు. ఏ పాదలతోటి ఈ లోకమంతా కొలత చేసినాడా ఆ పాదాలు నా హార్ట్కు దూరేసింది అంటాడు. హార్ట్ కాదు నా కళ్ళకు, ఏదో త్రివిక్రమ అవతారం తీసుకునేసి లోకాన్ని కొలత చేసిందా ఆ పాదాలు, ఏదైతే సీత కోసం వెతుకొని పోయిందా ఆ పాదాలు నా కళ్ళు లోపల దూరేసింది అంటాడు. ఫస్ట్ పాదాలను చూస్తున్నాడు, పాదాలు నా కళ్ళుకు దూరేసిందబ్బా అంటే ఆయన అనుకోలేదు ఇది దూరుతాయి ఒకసారి అని చెప్పేసి. ఇంకా శ్రీరంగనాథుడు పాదాలు దూరాలంటే అక్కడ సపరేట్ చూడాలి, అది ఒకే చోట లేదు, ఇంత పొడుక్కుంటాడు, తల చూస్తే కాలు కనపడదు మనకి, రెండు కళ్ళు చూసాం కానీ ఇంకా ఈయన పర్లేదు అంత త్రివేంద్రం ఆయన అక్కడ పోయి చూడాలి మళ్ళీ అంత దూరం, ఆయన కాలు ఒక చోట ఉంటాడు తల ఒక చోట ఉంటాడు, ఇట్లా పోయి చూసి ఆ పాదాలు నా వైపు నా కళ్ళుకు దూరేసింది అంటాడు. ఎంతోమంది తన అమృతమైన ఎంతో రుచికరమైన ఎంతో భక్తులకు భక్తుల్ని ఆకర్షించే ఎంతో భక్తులకు మోక్షాన్ని కల్పించిన ఆ పాదలు నాకు తెలియకుండా నా కళ్ళు లోపల వచ్చేసింది. తర్వాత ఆయన ఒక అందమైన ధోతి నేను చూశాను, తర్వాత నడుము కట్టిన చెదర్ని చూశాను, తర్వాత ఆయన ఆ దామోదర యశోద కట్టిన తాడది మార్కుంది కదా కృష్ణుని చూశాను, ఆ తాడది మార్కుని చూశాను నేను అంటాడు ఆ దామోదర ఒక ఇది చూశాను, ఆ నాభి లాగుతుందంటే ఇక్కడ రా చల్లగుంది ఇక్కడ రా అని, కొద్ది లోపలు ఉంటాయి కదా ఇక్కడ బాగుంటాయి మనకు ఉండడానికి రా అని అన్నిందంట అది నాభి, రా ఇక్కడ రా బాగుంటాయి నీకు అని. అయిన తర్వాత అమ్మవారు ఉండే వక్షస్థలాన్ని చూశాడు శ్రీరంగంలో, అమ్మవారు బిడ్డ ఇక్కడ రా నీకు ఏ బాధ ఉండదు మంచిగా ఉండొచ్చు ఇక్కడ రా రా అని అమ్మవారు పిలుస్తూ ఉండిందంటే, ఆ వక్షస్థలం చూసినప్పుడు నాకేమనిపించింది అంటే నన్ను నా హార్ట్ నన్ను స్వాధీనం చేసిందంటారు, స్వాధీనం కబ్జా చేసింది ఏంటంటారా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అంతా కొన్ని కబ్జాలు చేస్తారు కదా, మన ల్యాండ్ గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్ ల్యాండ్ మనం కూడా చేస్తాం, కబ్జాలు తెలుసు కదా ఆక్యుపై చేయడం దాన్ని ఆక్రమించడం మనదని ఇది చేయడం. అట్లా దేవుడు ఏం చేసిందంటే వీడు హృదయాన్ని ఆక్రమించినదంట, ఇది నాలుగు సొత్తు అని చెప్పేసి ఒక లెవెల్ ఉండింది, ఫస్ట్ ఏదో అమ్మవారు ఎవరికి కొద్ది ప్లేస్ ఉండింది, అది కాకుండా ఈయన కూడా కప్పేసి ఇది నాదని చెప్పేసి స్వాధీనం చేసిందంట ఈయన హృదయాన్ని కూడా కప్పేసి. అయ్యో వీడు నన్ను హృదయాన్ని కూడా పట్టుకుని వేసినాడు లోపల తీసుకుని వచ్చినాడు నన్ను స్వాధీనం చేసినాడు, స్వాధీనం చేస్తుంటే ఆ గొంతు శంకర్ లాంటి గొంతు పిలిచిందంటే ఏ తిరుపనాలు కా ఇంకా కొద్ది పైకి రా అని గొంతు పిలిచి చెప్పిందంటే ఈ బూన కొండలు ఉండే వాళ్ళందరినీ నేనే మింగేది, ప్రశాంతంగా ప్రళయకాలంలో కష్టపడుతూ భయపడుతుంటే నేనే మింగేస్తాను, అటు కాకుండా పెద్ద పెద్ద బ్రహ్మాండాలు నేనే మింగేది, నేనే మింగుతున్నాను అందరినీ, నన్ను చూడాలి నన్ను చూడాలి అది పిలిచిందంటే, అది పిలిస్తే ఏహే ఈయన మింగడానికి ఊరికే మింగడు నేను పలకరిస్తేనే మింగుతున్నారు, నేను చెప్పాలి కదా యోగక్షేమం మహామ్యం
మంచి 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 మాటలంటే అప్పుడు నేను చెప్తా ఉంటేనే ఇంకా అందరు వచ్చి ఇక్కడ వీడు బాగా చూసుకుంటాడంటే అని చెప్పి దూరుతారు దీని లోపల. ఇక లోపల పోతే మనకు బాగుంటాయని, ఈయన చెప్పకపోతే నేను చెప్పకపోతే ఏం అర్థమవుతుంది? నేను మంచి మధుర మధురంగా చెప్తేనే వింటున్నారు. నేను చెప్పిన వాళ్ళని ఆయన సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజాంతం సర్వపాపీ మోక్షేశాన్ని మాసుచ నా ఇదే అదనం కదా, నేను కదా చెప్పింది అదంతా, కాబట్టి నన్ను చూడని చెప్పిందంటే అంత చూసిన తర్వాత కళ్ళు చెప్పిందంటే వాళ్ళు చూసేది పలకరించేది మింగేది ఏం అవసరం లేదు, నేను ఇట్లంటే చాలా అడ్డటి పడిపోతానండి. కళ్ళు చెప్పిందంటే ఏ తిరుపణాలు అంత అవసరం లేదు, నాది వక్షస్థలము నిన్ను ఆకుపై చేసి నిన్ను పట్టుకెళ్ళేసి స్వాధీనం చేసింది, నీ భయపడుతున్నావా? ఏం భయపడే అవసరం లేదబ్బా. ఈయనకు ఈయన అంటున్నాడు లాస్ట్ అయ్యో అయ్యో అని, నేను అంటే ఈయన అనుకోలేదు లోపల పోంగని ఇదంతా అవుతుందని చెప్పేసి. అది ఆయన ప్లాన్ లేదు. పాట పాడుతూ ఆ పాశరం, పాశరం తెలుసు కదా ఎట్లా మీకు మరాఠీలో అభంగాలు ఉంటుంది అట్లా పాశరం అంటారు. ఈ పాశరలో ఆయన చెప్తున్నాడు అయ్యో అయ్యో అంటున్నాడు, అయ్యో ఏమవుతుంది నాకు ఏమవుతుంది ఆయనకు అర్థం కావట్లేదు. ఈ కళ్ళేమో రారా కళ్ళు అంటుందంటే నేను ఒక చూపు చూస్తే చాలా అట్లా గ్రూప్ గ్రూప్ వచ్చేస్తారు అని చెప్పేసి కళ్ళు అనిందంటే కాదు మా హృదయంలో ఎన్నో కల్మసులు ఉంటాయి, ఎన్నో అనాది కాలం నుంచి చేసిన కర్మలు ఉంటాయి, పాపలు ఉంటాయి, అంత ఓకేనా స్వామి తీసుకుంటాడా అంటే ఏ అదంత ఏంలే, అన్ని ఇరణి కసిన చీల్చి పడేసినట్టు మన అనాది జన్మ నుండి పాపల్ని మన తమో గుణాలు పెరిగిపోయిన అన్ని దుర్గుణాలని ఒక క్షణంలో చీల్చి పడేస్తుంది. ఆ కళ్ళు ఒక చూపు పడిందంటే పాపలు పరిగెత్తుకుని పోతాయి. ఉండదబ్బా నేను రా ఇక్కడ రా అని చెప్పేసి ఆ మధురమైన కోమలమైన మంచి సాఫ్ట్ ఉండే వదన కమలాన్ని చూస్తాడు. బొబ్బో ఎంత బాగున్నాడు, నల్ల గుండెని మెరుస్తుంది అంటున్నాడు. నల్లగానే వెతకాల టార్చ్ లైట్ వేసి, ఇది అట్లా కాదు నల్లగుండె అన్నాడు ఫస్ట్, బాగా నల్లగానే ఉన్నాడు అని చెప్పేసి నల్లగుండెని మెరుస్తుంది అంట. మెరుస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏదైనా వైట్ అయ్యేలా కదా, ఇది కింద ఉండేది బ్యాక్గ్రౌండ్ ఆదిశేషుడు, అది శ్రీరంగం నల్లగా అన్నాడు. అంటే పరమపదలు వైట్గా ఉంటాడు కొద్దిగా, కానీ శ్రీరంగం ఆయన నల్లదే. నల్ల వస్తుంది, నల్ల వస్తు పైన బ్లాక్ పెయింట్ కొట్టే దానిపైన ఇంకొకటి ఏదైనా బ్లాక్ ఏదైనా చిత్రం రాస్తే కనిపిస్తా కనపడదు. కానీ ఈయన అంటాడు మన చింత నాకు ఊహించలేను, నల్లగున్నాడు కానీ ఎంత మధురంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, వాడిని చూస్తే నాకు ఇంకా ఫేస్ కళ్ళు బేరచట్ట పెట్టాలనిపించట్లే లాగుతుంది, నా కళ్ళు నాకు లాగుతుంది అని చెప్పేసి ఆ కోమలమైన వెంటికులు ఆ అందము ఆ స్మెల్ నన్ను పిచ్చివాడుగా చేస్తోంది, నేను ఏం చేయాలా ఆయనకు అర్థం కాదు నేనేం చేయాలని అడుగుతున్నాడు. ఆయన దిగినాడు, షోల్డర్ పైన ఉన్నాడు మునివాహన, షోల్డర్ పైన పట్టుకుని వచ్చినాడు. మునివాహనని స్వామికి ఈయనకి పేరు, తర్వాత వస్తుంది తిరుపణాళ్ళకి. ఇందుకు లోకసారణ ముని ఆయన మోసుకుని వచ్చినాడు కాబట్టి మునివాహన అని పేరు వస్తుంది ఆయనకి, సంస్కృత పేరు మునివాహన. ఆయన అంటున్నాడు అయ్యో నేను ఏం చేయాలో నేను ఏం చేయాలో, నా మైండ్ లాగుతుంది, నా కళ్ళు లాగుతుంది, అక్కడేమో నన్ను చూడు నన్ను చూడు అని 10 మంది లాగుతున్నారు, నేను ఏమో చూడాలా ఏం చేయాలా నాకు అర్థం కావట్లే. నా నెక్స్ట్ కండిషన్ అన్నా, నేను ఇంకా నెక్స్ట్ ఏం చేయాలా. ఆయన చూస్తున్నాడు, ఆయన అంటున్నాడు కొండల వడనాయి కోవలనాయి ఆ నీళ్ళ నేక శ్యామ ఉన్నాడు కదా, ఆ ఎవరు ఆ గోపాలకుడు కోవలనాయి అంటే గోపాలకుడు, ఆయన ఒక కొండల వడనాయి కోవలనాయి వెండేంట వాయను, ఎవరైతే ఆ వెన్న తిన్నాడా ఆయన ఆ వెన్న తిన్న నోరును కలిగిన వాడి ఆయన ఏం చేసినట్టు ఎన్నుళ్ళం నా హార్ట్ లోపల వచ్చి తూరేసినట్టు అంటాడు, నా హార్ట్ని ఆపరించేసినాడని. కొండల వండనాయి కోవలనాయి వెన్నెండ వాయ నెన్నుళ్ళం కవరం దానే, అరే నేను ఏం చేయాలి నా హార్ట్ని ఆపరించినాడు అయ్యా, నన్ను దోచుకున్నాడు నన్ను, నేను ఇప్పుడు ఏం చేయాలి ఆయనకు అర్థం కావట్లేదు, ఇంకా నేను బయటకు రాలేము బయటకు పోలేము ఇంకెవరితో మాట్లాడటము, నేను ఏం కుదరదు నా హార్ట్ అపరించబడింది దేవుడి దగ్గర, రంగునాథ్ నా హార్ట్ను దోచేసినాడు నన్ను. అండర్ కోన్ అనే రంగన్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన రంగనాథుని ఎన్నమ్ముదని నా నాకు అమృతం లాంటి వాడు, నాకు తీరలేని అమృతం, ఎంత చూస్తే కూడా ఇంకా చూడాలా చూడాలా అనిపించే ఆ అమృతం ఉంది కదా ఎన్నమ్ముదని, అమృతం అంటే అమృతం, ఎన్నమ్ముదని కండ కంగడు. ఒక్కసారి నేను ఆయన చూసిన తర్వాత రంగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, నమ్ముదనే కండ కంగళ్ మత్తురువని కాణేనే. నా ఒక్కసారి ఆయన చూసిన కళ్ళ ద్వారా రంగా నేను ఇంక ఎవరిని చూడడానికి నాకు ఇష్టం లేదన్నాడు. అంతే రంగనాథ్ రెండు తలుపు వేసినాడు వైకుంఠానికి అక్కడి నుంచి తీసుకుంటున్నాడు.
బయటంతా నామ సంకీర్తన అన్ని జరుగుతుంది. తిరుపనాడు వచ్చేస్తారు, తలుపు తెస్తే మళ్ళీ రంగనాథ్ పండుకొని ఉన్నాడు. నమ్మ పెరమన్న శ్రీదేవి భూదేవి ఆ సైడ్ యజ్ఞ పేర సెల్వారు అందరి లోపల ఉన్నారు. మళ్ళీ హ్యాస్ తీసుకు తిరుపనాడు వారికి తిరుపనాడు అమ్మి ఆ పాడుతూ పాడుతూ అట్లయినా ఆ లాస్ట్ 10 పాటలు పాడతారు. దాన్ని చివరి పాశ్రము కొండల బండనాయ్ కోవలనాయ్ వెన్నెండ వాయాన్ ఎన్నుళ్ళం కవర్ందానై అండర్ గోన్ అన్య రంగన్ ఎన్న అముదనే కండ కణ్గన్ మట్టొరువనే కాణనే ఎన్న అముద నా ఒక అమృతం చూసిన అమృతం అమృతమైన ఆ రూపాన్ని చూసిన కళ్ళు నా ఇంక ఎవరిని చూడదలుచుకోలేదు రంగా, నేను ఇంక ఎవరిని చూడను, ఎవరితో ఉండను, ఎక్కడ పోను అని చెప్పినాడు. సరే నువ్వు ఎక్కడ పోదు, ఎవరు చూడదు, ఎవరితో ఉండదురా, నాతో ఉండని తలపి వేసినాడు. అట్లే వెళ్ళుకుంటున్నాడు రంగనాథ భగవానికి. కాబట్టి ఆయనకు పేరు ముని వాహనం. ఓకే, గుర్తు పెట్టుకోండి, మీకు తిరుపనాడు వారి పేరు చదవడానికి కష్టమైతే ముని వాహనం, ఆయన పేరు ముని వాహనం. ఆ లోకసారంగ ముని ఆయన మోసుకుని వచ్చినాడు కాబట్టి ఆయన పేరు ముని వాహనం అని వచ్చింది. ఓకే, సాయంకాలం ఇంకా మంచిది అవి ఒక ఆళ్వారి గురించి చర్చ చేస్తాము. కరెక్ట్ 7 గంటలకు నేను 10 మినిట్స్ లేట్గా వచ్చిన సారీ 7 o'clock 6:30 గౌరవరాత్రి ఎన్ని గంటలు అయిపోతాయి? 6 o'clock అయితే ఇంకా ముందు రావచ్చా? ఓకే, అందరు రాండి. నేను కూడా ఇండియన్ స్టాండర్డ్ టైం కొద్ది నేను అటు మీరంతా కరెంట్ ఉండాలని ఇంకా నేను మంచి భక్తులు కానీ సేవ చేశాను కాబట్టి వాసుదేవ కథారు చెంది హరే కృష్ణ భక్తులందరికీ.